చాలా రోజుల తర్వాత లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్ టాప్ గెయినర్స్ గా ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. అటు లాభాలతో ముగడంతో ట్రేడర్స్ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. 197 పాయింట్ల వద్ద బలపడి 12461 వద్ద ముగిసింది నిఫ్టీ. 714 పాయింట్ల వృద్ధితో 42597 వద్ద సెన్సెక్స్ ముగడం జరిగింది. బ్యాంక్, ఐటీ, మెటల్ షేర్లకు ఇవాళ లాభాల పంట పండిందని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇక మొదటి రోజే అటు లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు పయనించడంతో ఇన్వెస్టర్లు కింద సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. బ్యాంక్, ఐటీ, మెటల్ లాభాల బాటలతో ముగడం జరిగింది. కింది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నాగరాజు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నాగరాజు, సంధ్య, ఇక్కడ ఈరోజు స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కనపడింది. అమెరికా ఎన్నికల పాజిటివ్ థింకింగ్ ఇక్కడ మదుపుదారుల్లో పూట విశ్వాసాన్ని పెంచింది. గత 3-4 రోజులుగా అంటే శుక్రవారంతో సోమవారం నుంచి శుక్రవారంతో స్టాక్ మార్కెట్లు ముగుస్తాయి. గత వారంలో శుక్రవారంతో ముగిసినటువంటి స్టాక్ మార్కెట్లు వరుసగా 3 రోజులు లాభాలను ఆర్జించాయి. దాన్ని చూస్తే వరుసగా 4 రోజులు కూడా ఈరోజు లాభాలు చవిచూసినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్ల యొక్క పాజిటివ్ నెస్ ఒకటి, తర్వాత అమెరికాలో ఎలక్షన్లలో బైడెన్ గెలవడం ఒకటి, ఈ 2 సానుకూల అంశాలతోటి భారతీయ స్టాక్ మార్కెట్లు కూడా దూసుకుపోతా ఉన్నాయి. సంధ్య, ఇక్కడ మనం గమనిస్తే స్టాక్ మార్కెట్లు ఈ 2 కూడా, బీఎస్సీ సెన్సెక్స్ కావచ్చు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కావచ్చు, ఈ 2 కూడా 1% పైగా లాభపడ్డాయి. గత కొన్ని రోజులుగా మనం పరిశీలించి చూస్తే దాదాపుగా 3 నెలల తర్వాత ఇంతటి లాభాలను స్టాక్ మార్కెట్లు ఆర్జించాయి. ఈరోజు ఒక్కనాడే 100 కోట్లకు పైగా మదుపరుల యొక్క లాభాలు, వాళ్ళ డిపాజిట్లు పెరిగినాయని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తా ఉన్నారు. సంధ్య, ఓకే, థ్యాంక్ యూ నాగరాజు.